సోమవారం జపాన్లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6. నిజానికి 7.6 అంటే అది మామూలు భూకంపం కాదు. సుమారు 1 ఏడాది క్రితం సిరియా సరిహద్దుల్లోని టర్కీలో ఇదే స్థాయి భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.8. అప్పుడు టర్కీలో సంభవించిన నష్టం ఏ స్థాయిలో ఉందో యావత్ ప్రపంచం చూసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్లో 2015 సేమ్ ఇదే స్థాయి భూకంపం వచ్చింది. అప్పుడు కూడా రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.8. ఆ నష్టం ఎలా ఉందో అప్పట్లోనే మనం చూసాం. ఏకంగా 9,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చారిత్రక కట్టడాలు ఎన్నో శిథిలమైపోయాయి. గత 1 ఏడాది ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 6.8. అప్పుడు పోయిన ప్రాణాలు సంఖ్య సుమారు 2,000. మరి వీటన్నింటితో పోల్చితే తాజాగా జపాన్లో సంభవించిన భూకంపం అత్యంత తీవ్రమైనదే. కానీ అటు ప్రాణ నష్టం విషయంలో కానీ ఆస్తి నష్టం విషయంలో కానీ టర్కీ, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వీటన్నింటితో పోల్చితే చాలా అంటే చాలా తక్కువ. ఎందుకు? సోమవారం మొత్తంగా 155 సార్లు జపాన్లో భూమి కంపించింది. రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ అక్కడ జరిగిన ప్రాణ నష్టం మాత్రం ఇప్పటి వరకు అంటే జనవరి 3 మధ్యాహ్నం వరకు అందిన వివరాల ప్రకారం సుమారు 62. నిజానికి జపాన్లో తరచూ భూకంపాలు రావడానికి కారణం ఆ దేశంలోని భౌగోళిక పరిస్థితులే. లైవ్ సైన్స్ రిపోర్ట్ ప్రకారం జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రేంజ్లో ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎర్త్క్వేక్ బెల్ట్లో చాలా యాక్టివ్గా ఉండే ప్రాంతం. నేషనల్ జియోగ్రఫిక్ అందించిన వివరాల ప్రకారం సుమారు 90% దారుణమైన భూకంపాలు అక్కడే సంభవిస్తుంటాయి. మొత్తంగా భూకంపాలకు పెట్టింది పేరు జపాన్ అన్న విషయం మనకి క్లియర్గా అర్థమైంది. ఏటా కొన్ని 100ల సార్లు భూమి కంపిస్తూ ఉంటుంది అక్కడ. కానీ అక్కడ జరిగే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ మిగిలిన ప్రాంతాలతో అంటే మిగిలిన దేశాలతో పోల్చితే చాలా చాలా తక్కువ. ఏంటి కారణం? ఏటా సంభవించే కొన్ని 100 భూకంపాలను తట్టుకొని నిలబడాల్సిందే, వచ్చే నష్టాన్ని కూడా భరించి తీరాల్సిందే. అది ప్రాణ నష్టమైనా ఆస్తి నష్టమైనా ఇదే జపాన్ పరిస్థితి. అయితే వచ్చే భూకంపాలను అడ్డుకునే అవకాశం తమకు లేకపోయినా దానివల్ల సంభవించే నష్టాన్ని తగ్గించలేమా అన్న ఆలోచనే జపాన్ ఎన్నో పాఠాలు నేర్చుకునేలా చేసింది. ముఖ్యంగా భవన నిర్మాణాల విషయంలో జపాన్ ఇంజనీర్లు 2 ప్రాథమిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటిది తరచు సంభవించే చిన్న చిన్న భూకంపాలను తట్టుకునేలా ఇళ్లను నిర్మించడం. ఎందుకంటే జపాన్ ఏటా సుమారు 2,000కు పైగా చిన్న చితక భూకంపాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అందుకు తగ్గట్టు డిజైన్ చేయడంపై ఫోకస్ పెట్టారు ఇంజనీర్లు. ఇక రెండోది, భారీ భూకంపాలు సంభవించినప్పుడు పెద్ద పెద్ద భవనాలు వాటిని తట్టుకుంటూనే ప్రాణ నష్టాన్ని వీలైనంతగా తగ్గించడం. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని రూపొందించి దాన్నే అనుసరిస్తున్నారు. అటువంటి భారీ భవనాల్లో సెస్మిక్ ఐసోలేషన్ బేరింగ్స్ను వాడుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ నిట్ట నిలువుగా కాకుండా అడ్డంగా కదిలేలా ఈ సెస్మిక్ ఐసోలేషన్ బేరింగ్స్ పనిచేస్తాయి. ఫలితంగా భవనంపై ఒత్తిడి తగ్గి డ్యామేజ్ తగ్గుతుంది. ఈ బేరింగ్స్తో పాటు కాంక్రీట్ ఫ్రేమ్స్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. భవనాలు కూలిపోకుండా ఈ కాంక్రీట్ ఫ్రేమ్స్ అడ్డుకుంటాయి. భూకంపాన్ని ముందుగా పసిగట్టేలా భవనాల్లో అలారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైనా భూమి కంపించినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్, ఎలక్ట్రిసిటీ సరఫరా నిలిచిపోతుంది. జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్డింగ్ కోడ్స్ను తీసుకొచ్చింది. ఆ కోడ్ ప్రకారమే భవనాలను అక్కడ నిర్మించాల్సి ఉంటుంది. భూకంప తీవ్రతను తట్టుకునేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు, జపాన్లోని అన్ని బిల్డింగ్స్ని 10 ఏళ్లకొకసారి చెక్ చేస్తూ ఉంటారు. ఏమైనా లోపాలుంటే వెంటనే సరి చేసుకోవాలని ఆదేశాలు ఇస్తారు. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తోంది జపాన్ ప్రభుత్వం. ఎందుకంటే ఏ భూకంపం ఏ రూపంలో వస్తుందో తెలియదు. ప్రాణ నష్టం బిల్డింగ్ల కారణంగానే జరుగుతూ ఉండటంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ ప్రభుత్వ అధినేతలు. ఇక్కడ జపాన్ వాసులు కూడా భూకంపాలకు భయపడి బతకడం కంటే వాటిని తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు వాటిని పాఠాలుగా చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నట్టుండి అలారంస్ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్ల కింద దాక్కోవాలని చెబుతూ ఉంటారు. ఇదో రెగ్యులర్ ప్రాక్టీస్ అక్కడ. అయితే కాస్త భూకంపం వచ్చినా వెంటనే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయేలా జపాన్ స్కూల్ పిల్లలు కూడా అలవాటు పడ్డారు.
ఫైనల్గా ఇప్పటి వరకు జపాన్ కుదిపేసిన భూకంపాలను ఒకసారి చూస్తే 1923లో జపాన్ రాజధాని టోక్యోలో సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనదని చెప్పొచ్చు. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.9. కానీ నాటి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మాత్రం సుమారు 1,05,000. ఇక 1995 జనవరి 16 వచ్చిన భూకంపంలో పశ్చిమ తీరంలో ఉన్న కోబ్ నగరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,400. అప్పుడు రిక్టర్ స్కేల్పై నమోదైన తీవ్రత 7.3. ఇక 2011లో వచ్చిన భూకంపం గడిచిన 123 ఏళ్లలోనే అత్యంత భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత ఏకంగా 9గా నమోదైంది. భూకంపం కారణంగా వచ్చిన సునామీ దెబ్బకు 18,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫుక్షిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దెబ్బతిన్నది కూడా అప్పుడే. చెర్నోబిల్ తర్వాత అతిపెద్ద న్యూక్లియర్ డిజాస్టర్గా అది చరిత్రలో నిలిచిపోయింది. మొత్తంగా 2011లో వచ్చిన భూకంప తీవ్రతతో పోల్చితే మిగిలినవన్నీ తాజాగా నమోదైన భూకంప తీవ్రతకు కాస్త అటు ఇటుగా ఉన్నవే. కానీ అప్పుడు సంభవించిన ప్రాణ ఆస్తి నష్టంతో పోల్చితే తాజాగా సంభవించిన ప్రాణ ఆస్తి నష్టం చాలా తక్కువ. భూకంపాలను తట్టుకునే విషయంలో జపాన్ ఏ స్థాయిలో పురోభివృద్ధి సాధించిందో చెప్పడానికి ఇదో గొప్ప నిదర్శనం.